ఏపీలో పరిశ్రమలకు కరెంట్ షాక్ కొడుతోంది. విద్యుత్ కోతలకు, విద్యుత్ ఛార్జీల దెబ్బకు ఫెర్రో ఎల్లోయిస్ పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి. స్పందించాలంటూ పేపర్ ప్రకటనలు వేసి వేడుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు పరిశ్రమల ఏర్పాట్లో దూసుకుపోతుంటే జగన్ ప్రభుత్వం మాత్రం నవ్విపోదురుగాక అన్న చందంగా చోద్యం చూస్తోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం ప్రగతి చక్రాలు వెనక్కి పరుగులు పెడుతున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో కొత్త పరిశ్రమలు రావడం మాట ఆటుంచితే ఉన్న పరిశ్రమలను కూడా మూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏపీ సర్కారు బాధ్యతతో పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. భారీగా కరెంటు ఛార్జీల భారం పడుతుండటంతో సంస్థల ఉత్పత్తి ఖర్చులో 70% కరెంటు ఖర్చులకే పోతున్నాయి. ఇటీవల ఏపీలో కరెంటు ఛార్జీల భారం ఊహించినంతగా పెరిగింది. సామాన్యుడి ఇంటికే తట్టుకోలేని భారం వస్తోంది. ఇక అత్యధికంగా విద్యుత్తు వాడుకునే ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల గురించి చెప్పాల్సిన పని లేదు. దీంతో ఆ సంస్థలు మూసివేత దిశగా వెళ్తున్నాయి. ఏపీలో 39 ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు ఉన్నాయి. ఏడాదికి 1000 కోట్లకు పైగా జీఎస్టీ కడుతూ 3000 కోట్ల వరకు ఏటా విద్యుత్ బిల్లులు కడుతున్నారు. అలాగే 5000 కోట్ల వరకు విదేశీ మార్గ ద్రవ్యం ఈ పరిశ్రమలు దేశానికి సంపాదించి పెడుతున్నాయి. అయితే ఏపీ సర్కారు బాధ్యతతో వారి సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కుంగిపోతున్నాం, వడ్డింపులు ఆపండి అంటూ సర్కారుకు కనిపించేలా ప్రకటనలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదిగో ఈ పేపర్ ప్రకటన చూస్తున్నారుగా, ఇది ఏపీలో పరిశ్రమల దుస్థితికి సాక్ష్యం. కుంగిపోతున్నాం మహానుభావ, మీ వడ్డింపులు ఆపండి, పరిశ్రమ పీక నొక్కమాకండని సీఎం జగన్ రెడ్డిని బతిమాలుతూ పరిశ్రమల యజమానులు పేపర్ ప్రకటనలిచ్చే దుస్థితి ఏర్పడింది. ఏపీ ఫెర్రో అల్లాయిస్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ గత నెలలో ఓ పేపర్ ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి పేరుతో ప్రచురించిన ఆ ప్రకటనలో కరెంటు ఛార్జీలు తగ్గించాలని వేడుకున్నారు. అది కూడా ఇటీవల పెంచిన వాటినే. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే పరిశ్రమలు మూతబడిపోతాయి, ఏపీ పరిశ్రమల పరంగా మరింత నష్టపోతుందని ఈ ప్రకటన ద్వారా జగన్ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అయినా ఏపీ సీఎంకు ఇవేమీ కనిపించలేదు, కనీసం స్పందన లేదు. నవ్విపోదురుగాక అనుకుంటూ కిమ్మనకుండా కూర్చున్నారు. దీంతో ఏపీలోని ఫెర్రో అల్లాయిస్ కంపెనీలు ఒక్కొక్కటిగా మూతబడిపోతున్నాయి. ఫెర్రో ఎల్లోయిస్ పరిశ్రమలు దేశంలో ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ పరిశ్రమలు 35 నుంచి 40% వరకు విద్యుత్ ఉపకరణాలతోనే నడుస్తున్నాయి. ఆరంభంలో ఎన్జీపీసీతో ఒప్పందంతో పరిశ్రమ సజావుగా సాగేది. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆగిపోవడంతో 2002 తర్వాత నుంచి ఏపీలో పరిశ్రమలకు సంబంధించి విద్యుత్ రాయితీలను ప్రభుత్వం తగ్గిస్తూ వచ్చింది. 2012 వరకు యూనిట్ 2.02 రూపాయల నుంచి 2.12 రూపాయల వరకు అందుబాటులో ఉండేది. అది క్రమంగా 2.40 రూపాయల వరకు పెరిగింది. 2012 తర్వాత ధర ఒక్కసారిగా పెరిగింది. 4 రూపాయల నుంచి 5.29 రూపాయలకు పెంచారు. 2016-17లో పరిశ్రమల భారాన్ని గుర్తించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం 1.50 రూపాయల రాయితీని తర్వాత 75 పైసల వరకు రాయితీ ఇచ్చింది. దీనికి తోడు విద్యుత్ ధరలు పెరగకపోవడం వల్ల భారం కనిపించలేదు. ఈ ఏడాది ఏపీఈఆర్సీ విద్యుత్ సంస్కరణలో భాగంగా ఫెర్రో ఎల్లోయిస్ పరిశ్రమలకు కిలోవాట్కు 475 చొప్పున డిమాండ్ ఛార్జీలను ఏపీఈఆర్సీ పెంచింది. దీని ద్వారా పరిశ్రమల మీద సుమారుగా 300 కోట్ల భారం మోపింది. దీంతో పరిశ్రమలు విద్యుత్ భారం తాము మోయలేమంటూ ఇప్పుడు మూసివేసే స్థితికి వచ్చారు. ఇప్పుడు ఎండీ ఛార్జెస్ అని 85 పైసలు పర్ కేవీఏ పెంచారు. 85 పైసలు పర్ యూనిట్ పెంచడం జరిగింది. ఈ పెంపడం వల్ల మొత్తం మీద ఈ 495 రూపాయలు ఉన్నటువంటి ఎనర్జీ ఛార్జెస్ ఉన్నటువంటి ఈ పరిశ్రమకి ఇప్పుడు 740 పైసలు యూనిట్ కాస్ట్ అయింది. అంచేత ఇది 245 పైసలు పెంచడం వల్ల సుమారు 10,000 రూపాయలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగి ఆల్రెడీ 5,000-6,000 రూపాయల నష్టంతో నడుస్తున్నటువంటి ఈ పరిశ్రమ ఈ 10,000 రూపాయలు నష్టంతో యాడైతే ఇంకా ఇది ఈ పరిశ్రమకి మనుగడ ఉండదు. ఏపీలో మొత్తం 39 ఫెర్రో ఎల్లోయిస్ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాలోనే మొత్తం 21 పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో విజయనగరంలో 16 ఉన్నాయి.
ఇప్పటి వరకు 8 పరిశ్రమలు మూతపడగా 2 రోజుల క్రితం కొత్త వలసలో డెక్కన్ ఫెర్రో ఎల్లోయిస్ కూడా మూతపడింది. జూలై 15 తర్వాత మరిన్ని పరిశ్రమలు మూతపడే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడు యూనిట్ ధర 4.95 రూపాయల నుంచి 7.89 రూపాయలకు పెంచింది. ఇందులో వేసిన ఎండి ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ కలిపి భారీగా పెరిగింది. ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డ్యూటీ 6 పైసల నుంచి 100 పైసలకు పెంచింది. దీంతో ఉత్పత్తి వ్యయం టన్నుకు 12,000 రూపాయల నుంచి 16,000 రూపాయలకు పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముందని, ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలు నడపలేమంటున్నారు. ఇప్పటికే జౌళి, జూట్, షుగర్ పరిశ్రమలు వివిధ కారణాలతో మూతపడ్డాయి. ఆ కోవలోకి ఈ పరిశ్రమ కూడా వెళ్లిపోయే ప్రమాదం ఉందని, వీటితో పాటు ఈ పరిశ్రమ రన్ కావడానికి అవసరమైన మాంగనీస్ ఓర్, కోల్, కోక్, డోలమైట్, క్వార్జ్ లాంటి ముడిసరుకుల ధరలు పెరిగాయి. వీటికి తోడు ఇప్పుడు విద్యుత్ భారం మరింతగా పెరిగిందని, ఇతర రాష్ట్రాల్లో విద్యుత్తును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలిస్తున్నాయని పరిశ్రమ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ రాయితీ ఇచ్చినా ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయమైతే వస్తుందంటున్నారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం బహిరంగంగా పేపర్ ప్రకటన ఇచ్చినా స్పందించలేదు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో జూలై 15 తర్వాత మిగతా పరిశ్రమలు కూడా మూసివేయాలని ఆలోచన చేస్తున్నారు. ఈ రంగం మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన 50,000 మంది పైబడి కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వస్తుందంటున్నారు. ఇండస్ట్రీ నిలబడాలి అని అంటే మా రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఒకటే, రెండు రిక్వెస్ట్లు. ఎందుకంటే ఒకటి, 6 పైసలు 100 పైసలు చేశారు, అది దయచేసి 6 పైసలు చేయండి. ఒకటి. రెండు, ఎండి ఛార్జెస్ మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఏమిటైతే ఉన్నాయో ఎండి ఛార్జెస్ విత్డ్రా చేయండి. ఎందుకంటే ఎండి ఛార్జెస్ లేకుండా ఇండస్ట్రీ 2002 నుంచి 2023 దాకా రన్ అయింది. ఒకటి. రెండు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అన్నది 2002 నుంచి 2012 దాకా ఎలక్ట్రిసిటీ డ్యూటీ లేదు. 2012 నుంచి 2023 దాకా ఓన్లీ 6 పైసలే, దాన్ని 100 పైసలు చేశారు. ఈ రెండు విత్డ్రా చేసి ఇండస్ట్రీని సేవ్ చేసి, ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నటువంటి వర్కర్స్, ఎంప్లాయీస్ కానీ, ఆఫీసర్స్ కానీ, కాంట్రాక్ట్ లేబర్ కానీ, అది కాక ఇండస్ట్రీ మీద ఆధారపడి చుట్టుపక్కల వ్యాపారం చేసుకునేటువంటి చిన్న చితకా వ్యాపారులు కానీ, వీళ్ళందరికీ వాళ్ళ లైవ్లీహుడ్ పోకుండా కాపాడమని మా రిక్వెస్ట్. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు లేని కరెంటు కష్టాలు, ఛార్జీలు ఏపీకి మాత్రమే ఎందుకు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పక్క రాష్ట్రాలకు వేల కోట్ల పెట్టుబడులు, జాతీయ అంతర్జాతీయ కంపెనీలు, పరిశ్రమలు ఎందుకు వస్తున్నాయి, ఏపీకి మాత్రం ఎందుకు రావడం లేదు అన్న ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్రభుత్వానికి కొత్త పరిశ్రమలను తెచ్చే సత్తా ఎలాగూ లేదు. కనీసం ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు మూతపడితే ఏపీ పరిస్థితి ఏమిటి అని ప్రజలు మండిపడుతున్నారు. పరిశ్రమలు మూతపడే పరిస్థితులు నెలకొనడంతో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం స్పందించి పరిశ్రమలు మూతపడకుండా చూడాలని యజమానులు, కార్మికులు కోరుకుంటున్నారు.